ఉల్లిగడ్డలా కనిపిస్తున్నాయి కదా। మీరు ఎప్పుడైనా గుమ్మడాకుల కూరను తినారా? ఒకవేళ తిని ఉన్నారట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి। ఈ గుమ్మడాకుల కూర అనేది ఈ వర్షాకాలం నుంచి శీతాకాలం వరకు ఎక్కువగా దొరుకుతుంది। ఈ గుమ్మడాకుల కూర అనేది చాలా రుచిగా కూడా ఉంటుంది। మా గిరిజన ప్రజలు ఈ కూరను చాలా ఇష్టంగా తింటారు। ఈ కూర తినడం వలన కంటి చూపు అనేది మెరుగవుతుంది। ఈ కూర తినడం వలన మన గుండెకు చాలా మంచిది। అలాగే దీనిలో రక్తపోటును అదుపు చేసే శక్తి కూడా ఉంటుంది। ఈ కూరను తినడం వలన మనకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది। అలాగే మన చర్మాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది। ఈ గుమ్మడి చిగురు కూర అనేది తినడం వలన షుగర్ వంటి రోగాలను కూడా అదుపు చేయగలదు। ఇప్పుడు ఆ గుమ్మడి చిగురు అనేది ఎలా సేకరించాలో రండి చూద్దాం। ఇదిగోండి ఇప్పుడైతే గుమ్మడి తీగనే చూపిస్తాను మీకు। చూసారు కదా గుమ్మడి తీగ తీగ అన్నమాట ఇది। ఇప్పుడు చివర్లు ఉన్నాయి కదా ఇవి ఇవి తీసుకోవాలన్నమాట। ఇదిగో ఇలాంటివి ఆకులు ఆకులు లేతవి తెంపుకోవాలన్నమాట। ఇలాగా మనకు కరెక్ట్గా తీసుకుపోయినట్లయితే ఈ తీగ ఉంది కదా ఈ తీగ అనేది చనిపోవడం జరుగుతుంది। కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నీట్గా తీసుకోవాలి। నేనైతే ఇలాగా మరికొన్ని తీసుకుంటాను। ఇప్పుడైతే చిగుళ్ళు నేను మొత్తం తీసుకుంటున్నాను మనకు కూరకు సరిపడట్టుగా। చూడండి చిగుళ్ళు అయితే ఎంత బాగున్నాయో చూసారు కదా। దీని కాయలు చిన్నవి కాయ చూడండి ఇదిగో గుమ్మడికాయ అన్నమాట ఇది ఎంత నీట్గా ఉందో చిన్నగా। ఇలాగా మొత్తం తీసుకోవాలి మనకు సరిపోయినట్టు। ఇవైతే మనకు కూరకు సరిపోతాయి। ఇప్పుడు దీన్ని మీకు ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి। ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గుమ్మడాకుల నుంచి ఎర్రదేరు పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను రండి। ఇవన్నీ చూసారు కదా ఈ చివరిలోని మనం తెంపుకున్నాం కదా ఈ చివరిలోని ఇలా పట్టుకుని విరపాలన్నమాట। విరిపిన తర్వాత ఇలాగ దీని దారం అనేది వచ్చేస్తుంది ఇలాగ బయటికి అలా తీసుకొని ఈ సైడ్న పెట్టేసుకోవాలి। ఇలాగ అన్నీ చేద్దాం। ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మొత్తం దీన్ని దారాలది అయితే తీసాను। ఇప్పుడు ఎలా కోసుకోవాలో మీకు చూపిస్తాను చూసారు కదా। ఇలా ఒకేలాగా పట్టుకోవాలన్నమాట ఇలాగా ఇలా పట్టేసుకోవాలి మనకు కోసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఇలాగ। నేనైతే ఇవన్నీ ఇలా పట్టేసుకుంటున్నాను మొత్తం। ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మొత్తం తీసేసుకుంటున్నాను అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఎలా పోయాలని చూపిస్తాను ఇలా కోసుకోవాలన్నమాట చిన్న చిన్నగా చూడండి ఉల్లిగడ్డలా కనిపిస్తున్నాయి కదా। మొత్తం ఇలాగా చుట్టేసుకోవాలన్నమాట మనకు పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కోయడానికి కూడా బాగుంటుంది అన్నమాట। ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది। ఇప్పుడైతే నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కడిగేసుకోవాలి। నేను మట్టి పాత్రలను పెట్టుకొని కడిగేసుకుంటాను। ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో నీళ్ళు వేసుకొని కడిగేసుకోవాలన్నమాట నీట్గా చూసారు కదా। నీళ్ళు అనేవి కనిపించట్లేదు కింద దిగిపోయింది అడుగున పిల్లగా బాగా ఇలా కడిగేసుకోవాలి పిసికేసి ఇలా గట్టిగా పిసికి పిసికి కడిగేసుకోవాలన్నమాట। ఓకే దీన్ని ఇప్పుడు నేను నీరు అనేది వంపేసుకుంటున్నాను। ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కూర అనేది ఆవిరితో ఉడికే కూర కాబట్టి ఇప్పుడు దీన్ని అన్నీ కలిపేసుకోవాలి ఉప్పు కారం నూనె ఉల్లిపాయ కానీ మొత్తం వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ కూర అనేది రుచిగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ తగినంత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలు తెల్ల ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. కూర అనేది చాలా కమ్మనైన వాసన అనేది వస్తుంది. నూనె సాల్ట్ అన్నమాట సాల్ట్ నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కారం పచ్చిమిర్చి చూసారు కదా ఇవి ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ నిలువుగా కోయకూడదు ముక్కలు అనేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ
ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే వరకలంతా కట్ చేసుకున్నాను కాబట్టి మెటీరియల్స్ అన్నీ వేస్తాను. ఇప్పుడు దీన్ని నీట్గా దాన్ని కలిగినట్టుగా కలపాలన్నమాట ఇలాగా. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కలిపిపోయింది. ఇప్పుడు దీన్ని పొయ్యిలో పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మూత వేసుకుంటాను, ఎందుకంటే అది ఆవిరితో ఉడికే కూర కాబట్టి తప్పనిసరిగా మూత అనేది వేసుకోవాలి. మా గిరిజన ప్రాంతాల్లో ఈ గుమ్మడి చిగురు కూర అనేది చాలా ప్రత్యేకమైనది. మా గిరిజన ప్రజలు ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. నాకు తెలిసి అయితే ఉడికిపోయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కూర అయితే నీట్గా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, చూపిస్తాను తీసి. చూడండి ఇప్పుడైతే దింపేసుకుందాం ఫ్రెండ్స్. కూర అనేది ఉడికిపోయింది కాబట్టి దించేసుకోవాలి. ఓకే ఇప్పుడైతే అన్నం పెట్టుకొని తిని చూపిస్తాను. తిన్న తర్వాత ఈ కూర ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అన్నం తెచ్చుకున్నాం, కూర పెట్టుకొని ఇప్పుడు మీకు తిని రుచి అనేది ఎలా ఉందో చెప్తాము. కూర అనేది చాలా కొమ్మనైన వాసన వస్తుంది నీట్గా. తింటా, చాలా బాగుంటుంది కూర. ఫ్రెండ్స్ కూర అయితే చాలా సూపర్గా ఉంది, చాలా టేస్ట్ ఉంది, అయితే చాలా బాగుంది, సూపర్ టేస్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో మన వీడియో అయిపోయింది ఫ్రెండ్స్, బాయ్ బాయ్.